చరణ్ మూవీకి ఇలియానా కోటి డిమాండ్. రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి మెరుపు, విజేత అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. కాగా తాజా వార్త ప్రకారం ఈ సినిమా కోసం చిరంజీవి హిట్ సినిమా జగదగ్ వీరుడు అతిలోక సుందరి సినిమాలోని పాపులర్ సాంగ్ అబ్బని తీయని దెబ్బ అనే పాటను రీమేక్ చేశారట. ఈ పాటని ఇలియానాతో చేయించాలని భావించాడట శ్రీను వైట్ల. ఈ పాట చేయించడానికి అంగీకరించిన ఇలియానా అక్షరాల కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేసిందని తెలుస్తోంది. 60 లక్షలు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారట. అయితే కోటి రూపాయలకు పైసా తగ్గినా చేసేది లేదని ఖరాఖండిగా ఇలియానా చెప్పేసిందని ఫిల్మ్ నగర్ టాక్. నిజం చెప్పాలంటే సౌత్ లో రీఎంట్రీ కోసం ఇలియానా ఎదురుచూస్తోంది. రామ్ చరణ్ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తే అమ్మడికి బాగానే కలిగిస్తుంది. ఓ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా రీఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. కానీ అవకాశాల కోసం పారితోషికం తగ్గించుకోకూడదు అని భావిస్తుందట. అందుకే కోటికి తగ్గనని చెప్పేస్తుందట. మరి కోటి ఇచ్చి ఇలియానాతోనే ఈ ఐటమ్ సాంగ్ చేయిస్తారో లేక వేరే ఎవరితో అయినా ఈ పాట చేయిస్తారో వేచి చూడాల్సిందే.